అందరికీ రాజకీయాలు పక్కన పెడతానండి, మామూలుగా అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే ఒకటేమో ఈ ఘటనలు ఎందుకు ఇంత వరుసపెట్టి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, కారణం ఏంటి? రెండవది, కొంతమంది ఆరోపించినట్టుగా ఇప్పుడు అధికార పార్టీ నాయకుల్లో కొందరు క్రైస్తవం మరొకటి అవలంబిస్తున్నారు కాబట్టి ఆ కారణం చేత జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు కొన్ని మనం వింటున్నాం. అయితే నిజానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈ రకమైన సంఘటనలు కనుక జరిగితే ఇట్లా వరుసపెట్టి చెడ్డ పేరు వచ్చేది వాళ్ళకే, ఇబ్బందులు వచ్చేది వాళ్ళకే రాజకీయంగా. కాబట్టి మామూలుగా కామన్ సెన్స్ ఏంటంటే వాళ్ళు కావాలని ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయిస్తారు? చేయిస్తే నష్టం జరిగేది వాళ్ళకే కదా రాజకీయంగా. కాబట్టి ఇది వాళ్ళు కాదు, ఇది ఎవరికైతే లబ్ధి చేకూరుతుందో దీనివల్ల వాళ్ళు దీని వెనక ఉండుంటారు అనేటువంటి ఒక వాదన కూడా ఉందండి. మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయండి. ఏంటంటే అధికార మన రాష్ట్రంలో మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తున్నాం, అధికారంలో ఉన్న వాళ్ళని బద్నాం చేయటానికి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎంత నీచానికైనా తెగబడటం, ఎన్ని ఘాతుకాలకైనా ఎంత హింసనైనా రెచ్చగొట్టడం, రక్తపాతాన్ని తెచ్చి ఏదో రకంగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు చూసిన చరిత్రలు అట్లాంటి దృష్టాంతాలు బోరడున్నాయి. ఇవాళ మీరన్నట్టుగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలేనంటే నా వరకు నేను జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అతనికి ఏదైనా ఆత్మహత్య సూయిసైడల్ కాంప్లెక్స్ ఇంపల్స్ ఏదన్నా కనుక లేకపోతే ఆయన క్రైస్తవ మతస్థుడైనందువల్ల ముఖ్యంగా మొదటి నింద ఆయన మీదనే వస్తుందని కాబట్టి ఆయన అందరికన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాడు. ఆయన మంచి రాజకీయ నాయకుడు, చాలా దూరదృష్టి ఉన్నవాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మనుషులు కానీ కావాలని చేస్తున్నారని నేను అనుకోను. బుద్ధి ఉన్నవాడు ఎవడు అనుకోడు. ఇక్కడ డెఫినెట్గా ఎవరో కావాలని చేయిస్తున్నారు అన్నటువంటి ఆ అనుమానమే వస్తుందండి. అందులో అనుమానమే లేదు, మీరు అన్నది కరెక్ట్. అయితే ఇక్కడ ఎన్ని ఘాతుకాలు చేసినా ఒక ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుడి తలకాయను విరగొట్టేసి చెరువులో పారేసేటువంటి దుర్మార్గాన్ని హిందువుగా పుట్టినవాడు, గుడికి వెళ్ళేవాడు, భగవంతుడి మీద విశ్వాసం ఉన్న ఏ హిందువు ఎంత నీచుడు కూడా చేయడండి, అది హిందూ మతంలో ఉన్నవాడు ఎవడు చేయడు. హిందూ మతం మీద పగబట్టిన వాడు, హిందూ దేవతా విగ్రహాలని ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు, కొన్ని వేల 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతటా విగ్రహారాధన మీద దాడి చేస్తున్నటువంటి మతం వాళ్ళే దీన్ని చేశారు అని ఎవరికైనా మొదటి అనుమానం వస్తుంది. తర్వాత ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంటే మనకి అనుమానాలు రావచ్చు. మీరు చూస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. తమిళనాడులో కానీ, కేరళలో కానీ, అటువంటి కర్ణాటకలో ఇటువంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. ఇవి జరుగుతున్నవి, దాని మీద అక్కడున్న ప్రభుత్వాలు ఏదో చర్యలు తీసుకుంటున్నాయి కాబట్టి దాని మీద ఎవరికి ఎక్కువ దృష్టి పడట్లా. ఇక్కడేమైందంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదట్లో పిఠాపురంలో విగ్రహాలు పగలగొట్టినప్పుడే వెంటనే కనుక వాళ్ళు చర్య తీసుకుని ఉండి వీళ్ళు తప్పనిసరిగా ఎవరిని క్షమించరు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అనే విశ్వాసం వాళ్ళు కల్పించి ఉంటే, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు వెంటనే అక్కడ వాళ్ళని పిచ్చోడు చేశాడు పిచ్చోడు రాజ్యం చేయకుండా అసలైన దొంగల్ని పట్టుకొని వాళ్ళు కనుక శిక్షించి ఉంటే, ఆ సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఉండి ఉంటే ఇవాళ రామతీర్థంలో జరిగిందంటే ఎవడు వేలెత్తి చూపేవాడు కాదు. కానీ సీరియస్గా ఈ 100-125 విగ్రహాల విధ్వంసం అంతా జరుగుతుంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఆ ఎండోమెంట్ శాఖకి, దేవుళ్ళ శాఖకి బాధ్యత వహిస్తున్నటువంటి అధికారులు కానీ వెకిలి మాటలే అంటున్నారు తప్ప నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టనట్టు బాధ్యతారహితంగా పోతే పోయింది. ఇవాళ మీరన్న నాయకుడు కూడా అంటున్నాడు 2 కోట్లు అవుతుందట, కాబట్టి కావాలంటే ఇచ్చేస్తామంటారు. అంటే డబ్బులు, సెంటిమెంటు, భగవంతుడి విగ్రహాన్ని, శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని తీసేసిన తర్వాత దాన్ని మళ్ళా వేయటానికి 2 కోట్లు అయితే 1 కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందండి. ఇదే మతం, వీళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరినన్నా వాళ్ళకి కనుక అట్లాంటి అపచారమే జరిగితే మేము డబ్బులు ఇస్తామని ఊరుకుంటుందంటే ఊరుకుంటారా? ఒక చర్చి మీద రాళ్ళేస్తేనే పెద్ద కేసులు పెట్టి నానాయితీ చేసిన వాళ్ళు, గుంటూరు జిల్లాలో ఎక్కడో క్రైస్తవుల సమాధిని తవ్వుతేనే దాని మీద హోమ్ మంత్రి ఎవరో పెద్ద అలర్జిస్తే, మరి గుడ్లేది శ్రీరామచంద్రుడు అండి. రాముడు అయోధ్యలో గుడి కట్టి బ్రహ్మాండమైన
ఆయనకి మన నెత్తిన పెట్టుకుంటున్నది ఈ జాతి మొత్తం. అప్పుడు పగబట్టినట్టు చెయ్యటము అనేది ఇది వేరే మతస్థుల వాళ్లే చేశారు. ఇన్సిడెంటల్గా వీళ్ళు ఆ వేరే మతస్థులు అయినందువల్ల వీళ్ళే చేశారని మాత్రం నేను అనను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో హిందువులలో ఈ మధ్య పెరిగిన చైతన్యాన్ని ఐక్యతని చూసి ఓర్వలేకుండా ఏదో రకంగా పగబట్టి హిందూ మతం మీద పథకం ప్రకారం జాతి వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో ఇది కూడా భాగం. అయితే ఇక్కడున్న ప్రభుత్వం కనుక తెలివిగా వ్యవహరించి ఉంటే ప్రజల్ని కనుక ఒక ఆ విశ్వాసం కలిగించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది ఉంటే కాదు. కాబట్టి ఇది ఒక రకంగా స్వయంకృత అపరాధం అని నేను అనుకుంటాను. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు దాకా ఏంటంటే అసలు ఈ ఘటనలో ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ ఈ ఘటనలో మనకి చాలా ఇప్పటిదాకా స్క్రీన్ మీద కూడా వచ్చినాయి, చాలా ఘటనలు జరుగుతూ వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఇన్ని ఘటనలు జరిగినా కూడా మరి కారణాలు ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మామూలుగా చాలా సమర్థులైన పోలీసులుగా పేరుంది. ఇప్పటి వరకు కూడా నిజంగా అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నిజంగా పిచ్చివాళ్ళు చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఆకతాయిలు చేశారా, రాజకీయపరమైన ఆలోచనలతో ఎవరన్నా చేశారా, పట్టుకుని ఇంతవరకు చేయలేకపోయారు, అది ఆశ్చర్యం. ఇవాళ మాత్రం రామతీర్థంలో ఎవరినో ఇద్దరినో ముగ్గురినో మేము పట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు. అది కూడా బహుశా ఇంత స్పందన వచ్చిన తర్వాత, ఇంత గొడవ అవుతున్న తర్వాత రాజకీయంగా నష్టం జరుగుతుందనేటువంటి భావంతో కావచ్చు. కానీ ఇంతకుముందు జరిగినటువంటి అనేక ఘటనలకు సంబంధించి మాత్రం ఇంతవరకు ఎటువంటి అసలు ఒక కేసు కూడా రిజాల్వ్ అయినట్టుగా, పరిష్కరించినట్టుగా, ఫలానా వాళ్ళు ముద్దాయిలు అని చెప్పి వాళ్ళు పట్టుకున్నట్టుగా, లేకపోతే వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యాలని పెట్టి వీళ్ళు చేశారని చెప్పి నిరూపించినట్టుగా దాఖలాలే లేవు. ఈ కారణం చేతనే ఈ ప్రభుత్వం మీద మీరు అన్నట్టుగా కొన్ని అనుమానాలు వస్తున్నాయండి. కానీ అందరూ అన్నట్టు అనుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళలో ధైర్యం వచ్చి ఈ రకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారా ఏంటి అనేది తెలియదు. ఇవాళ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను నేను, ఇది శివశక్తి.ఓఆర్జీ అనేవాళ్ళు పెట్టింది. ఇది ఇందులో వాస్తవ అవాస్తవాలు తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక దేవాలయానికి దగ్గరలో ఇక్కడ ఏదో క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉన్నారు దేవాలయం పక్కనే. ఇది దీని మీద అక్కడ ఉన్న స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు, ఆ పూజారి కూడా వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డాము. ఆ ఘటన ఒకసారి చూద్దాము దాన్ని, ఆ వీడియోని ఏం జరిగిందో అక్కడ. లేదు చెప్పు నాకు తెలియదా, కళ్ళు కనపట్ల ఎవరు అడిగింది, ఎవరు చెప్పింది ఇక్కడ నీకు చేసుకోమని? మరి దేవాలయం తెలియదు అంటున్నావు కదా, దేవాలయం తెలియదు అన్నావా లేదా? ఎవరాళ్ళు ఎవరు రా పదం రా, పూజారిని కాదు నేను. నేను ఎందుకు చెప్పాసి, నువ్వు చేయకూడదు అన్నాను, నువ్వు వినాలా? అంతవరకే వాళ్ళు చెప్పాము, వీళ్ళకి చెప్పామంటే మాకు తెలియదు ఇది గుడని తీసుకో, నాకేం భయమే. నేనే విదేశీ వాడిని కాకుండా ఈ దేశ పౌరుడిని కాకుండా పోలా, నువ్వు తీసుకో వీడియో, సరే చెయ్యి, నువ్వు వీడియో తీ, మాలేసుకోకుండా మామూలు నువ్వు ఏడ ప్రార్థన ఎట్ట చేస్తున్నా? ఓకే, మొత్తానికి ఇది టెంపుల్లో ఎక్కడది అనేది దాని వివరాలు తెలియవు. కానీ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇట్లా వేరు వేరే మతాల వాళ్ళు ఇట్లా గొడవ పెట్టుకోవటం కానీ, లేకపోతే ఒకచోట ఒక దేవాలయానికి, లేకపోతే ఒక మసీదుకి, ఒక చర్చికి వెళ్ళి ఇంకొక మతానికి చెందిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో చేయడము, గొడవలు పెట్టుకోవడం, ఇట్లాంటి ఘటనలు దాదాపుగా అసలు మనం ఎప్పుడూ వినలేదు కూడా. ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. ఏంటిది, ఏ రకమైన కారణాల వల్ల ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి? ఈ రాజకీయ కారణాలా, లేకపోతే సోషల్గా వస్తున్నటువంటి మార్పులా, ఇవన్నీ ఎందువల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయని మీ ఉద్దేశం అండి శాస్త్రి గారు? ఇప్పుడు మనకు 700 సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలించారు, వాళ్ళు గుళ్ళు కూల్చారు, నానా రకాలైన అఘాయిత్యాలు చేశారు, మనుషులను చంపారు, ఎన్నో రకమైన విధ్వంసానికి పాల్పడ్డప్పటికీ కూడా వాళ్ళ ఆగ్రహం ఏదో కొన్ని గుళ్ళ మీదనే ఉన్నది, అది తాత్కాలికమే తప్ప
ఈ రకంగా పథకం ప్రకారం పెట్టి ఊరూరా విగ్రహాలు పగలగొట్టడం అనేది ముస్లిం పరిపాలన 1000 కూడా మన కని విని ఎరగం. క్రిస్టియన్ల రాజ్యం అని అనుకున్నట్టు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇటువంటివి ఎప్పుడూ జరగవు. ప్రధానంగా ఇప్పుడే జరుగుతున్నాయి అంటే మొత్తం మీదనే దేశవ్యాప్తంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని ఓర్వలేక మళ్ళా మన ఇటాలియన్ మహారాణి గారు వారి యొక్క సామ్రాజ్యాన్ని తెచ్చిపెట్టాలని కంకణం కట్టుకున్న వాళ్ళు అహరహము చాలా పథకం ప్రకారం చేస్తున్నారు. అందులో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు విధ్వంసాలు ఎన్నో జరుగుతున్నాయి. అందులో ఒక భాగంగా ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలని చూడటమే నాకు ప్రధానంగా కనపడుతున్నది. వీళ్ళ మీద కనుక తీసుకుంటే హిందూ మతాన్మాదం అంటారు, తీసుకోకపోతే హిందువుల్లో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనేటువంటి అసంతృప్తి వస్తుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన నాయకత్వాన్ని మొత్తంగా ఈ జాతీయ ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి దుశ్చర్యలుగానే నేను చూస్తున్నా. వీటి మూలాలు ఎక్కడున్నాయి అనేది పరిశోధించాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార పార్టీ ప్రతిపక్షము వీళ్ళ రాజకీయాల కన్నా కూడా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది. దీన్ని ముఖ్యంగా రకరకాలైన దాడులు జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా సరే ఇక్కడున్న ప్రభుత్వం ఏంటంటే గుళ్ళల్లో మీరు ఇందాక చూపించిన వీడియో లాంటివి కొన్ని వందలు జరిగినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ముఖ్యంగా అధికార పార్టీ రంగులు వేసేస్తారు, దేవాలయాల మీద కూడా తీసుకొచ్చి వాళ్ళ పార్టీ గుర్తులు పెయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆ టెంపుల్ కమిటీస్లో అన్యమతస్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టడము, వాళ్ళు అన్యమతస్తులు ఇట్లా అంటే చేస్తున్నారు అని అన్నా పట్టించుకోకపోవటము, ఆ రకమైనటువంటి పుండు మీద కారం చల్లేట్టుగా ప్రభుత్వం వ్యవహరించటము, దీంతో క్రైస్తవుల్లో కూడా క్రైస్తవులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నారని నేను అనుకోను. అందులో కూడా అరాచక శక్తులు మతోన్మాద శక్తులు కూడా చేసి ఉండొచ్చు. ఏదైనప్పటికీ వాటిని భేదించి దోషుల్ని శిక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని. తర్వాత ఆలయాలకు రక్షణ కల్పిస్తాము అని చెప్పి దానికోసం ఉన్న వాళ్ళ ప్రాథమిక బాధ్యత, అది వదిలిపెట్టి ఒక అశోక్ గజపతి రాజు మీద చర్య తీసుకుంటామో ఇంకోటి చేస్తాము అంటే పార్టీ పాలిటిక్స్ ఆడుతున్నారనే జనం అనుకుంటారు, కానీ ప్రభుత్వం తన విధి నిర్వహణ చేస్తున్నది అన్న సంతృప్తి కలగదు. ఆ రకమైన భరోసా కనుక ప్రజలకు ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే నష్టము అని నేను జగన్మోహన్ రెడ్డికి హితోభిలాషగా నేను భయపడుతున్నాను. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆయన ఆయన ప్రభుత్వం కనుక ఇప్పుడు గట్టి చర్యలు కనుక తీసుకొని హిందూ మతానికి హిందూ ప్రజలకి కనుక ఒక విధమైన విశ్వాసాన్ని కల్పించకపోతే రక్తపాతం తప్పదు. హిందూ మతాన్మాదం కనుక రెచ్చిపోయినప్పుడు ఈ దేశంలో ఎవరికీ రక్షణ ఉండదు. అది ఎంత దూరం వెళ్తుందో ఊహిస్తేనే భయం వేస్తుంది. అది జాగ్రత్త పడి ఊహించి మంచిగా ఉండటం అందరికీ క్షేమం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు